Hello friends, welcome to our channel Pragnavijay Cook and Vlogs. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ కీమా కర్రీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1/2 kg కీమా, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, ధనియాలు, ఉప్పు, గరం మసాలా, బండపువ్వు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, పసుపు, బిర్యానీ ఆకు, బండపువ్వు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఆయిల్, కారం. ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకోవాలి. దీంట్లో గరం మసాలా వేసుకోవాలి, కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి, దీంట్లో కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి దీన్ని ఫ్రై చేసుకోవాలి, వేయించుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాక మిక్స్ చేసుకోవాలి. కొన్ని ధనియాలు యాడ్ చేయాలి దీంట్లో. ఓకే అండి, స్విమ్ అయితే వేగిపోయినాయి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఓకే ఓకే అండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే అండి, కర్రీ వండడానికి ఆయిల్ వేస్తున్నాం. ఓకే అండి, ఆయిల్ వేడైంది. దీంట్లో ఇప్పుడు కొంచెం బిర్యానీ ఆకు, కొద్దిగా బండపువ్వు, కొద్దిగా కరివేపాకు, కొన్ని ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి. ఓకే, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఓకే అండి, అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయింది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు కీమా వేస్తాను. ఓకే, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేయండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. దీన్ని మిక్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేయాలి. మూత పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఓకే అండి, 5 మినిట్స్ అవుతుంది మూత వేసి వస్తున్నా. వాటర్ అంతా పైకి వచ్చేసినాయి. ఇప్పుడు టమాటో వేసుకోవాలి దీంట్లో. ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలు వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనండి, దీంట్లో నేనైతే వాటర్ అసలు ఏమి యాడ్ చేయట్లేదు. ఈ ఈ దీంట్లో వస్తాయి కదా, ఆ వాటర్తోనే ఈ కీమా అయితే ఉడుకుతుంది. దీన్ని ఇప్పుడు మూత పెట్టి 1-10 మినిట్స్ ఉడికించాలి.
ఓకే అండి, 10 మినిట్స్ అయింది కదా, చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. కర్రీ అయితే ఉడికింది బాగా, చూసారా? దీంట్లో ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా కర్రీ అయిపోయింది. దీంట్లో ఫైనల్గా ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇది ఆఫ్ చేసేస్తున్నా. కర్రీ అయితే అయిపోయిందండి. నేను క్వాంటిటీ అయితే 1 కేజీ తీసుకున్నా, ఇది మా ఫ్యామిలీకి అయితే సరిపోతుంది, చిన్న ఫ్యామిలీ మాదైతే. కావాలనుకునే వాళ్ళు ఎక్కువ మోతాదులో తీసుకోవచ్చండి, ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఓకేనండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.